పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం 34వ వార్డ్ హౌసింగ్ బోర్డు కొలనీలో గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుమారుడు కొట్టు బాలరాజేష్ నియోజకవర్గం అంతటా పాదయాత్ర చేస్తూ 320 కిలోమీటర్లు పూర్తి చేసుకుని వైసీపీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి కొట్టు బాలరాజేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజక పార్టీ అధ్యక్షులు పాపోలు వాసు, చీకటిమెల్లి మంగరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వట్టి బుజ్జి, 34వ వార్డు కో ఆర్డినేటర్ సిరగం రమాదేవి, గురజాడ బ్రహ్మాజీ, 26 వార్డు ఇన్ఛార్జి మరియు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది అభివృద్ధి అనేది ఎప్పటికీ అభివృద్ధి జరగలేదు కదా అని చాలా చెప్తున్నారండి. ఏమండి, మీకు 2-3 సంవత్సరాలు కోవిడ్ కూడా వచ్చి చాలా ఇబ్బందులు పడి మనం కూడా అన్ని సగం సగం పనులు జరిగినాయి. ఈ 5 సంవత్సరాలు కోవిడ్ లాంటిది ఏముండదు కాబట్టి మంచి అభివృద్ధి జరుగుద్ది. ఇది వరకు జరగవలసిన కంప్లీట్ అవ్వాల్సిన పనులు లేట్ గా స్టార్ట్ అయినాయి. ఈ 5 సంవత్సరాల్లో మీకు మనకు ఆల్రెడీ మీకు బండిలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. కావాల్సే పంపుల చెరువు దగ్గర 5 కోట్లు పెట్టి వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కడుతున్నారు. ఇది ఎప్పుడో పని మొదలవలసి ముగించవలసింది. లేట్ గా స్టార్ట్ అయింది కోవిడ్ వల్ల, ఈ 2 నెలల్లో అయిపోతుంది. ఆ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కంప్లీట్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం నీటి సమస్య ఉండదండి. అడిషనల్ గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆల్రెడీ కడియప్ప చెరువులో కుంచినపల్లి దగ్గర కడుతున్నారు. అది కూడా మీరు కార్లు బండ్లు ఉన్నాయి కదా, చూసుకోండి, అది కడుతున్నారు. 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఒక 50 సంవత్సరాల వరకు, అంటే నాకు 96 సంవత్సరాల వరకు ఈ తాడేపల్లిగూడెంలో ఈ నీటి సమస్య అనేది ఉండదండి. అది ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా మంది రోడ్లు బాగాలేదంటున్నారు, రోడ్లు వేయలేదంటున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే డ్రైనేజ్ అంటున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది కూడా మళ్ళీ కార్లు బండ్లు ఉన్నాయి కదా, మీరు కాలువ అవతలకి వెళ్ళిన తర్వాత చూస్తే 2 టౌన్ లో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. మీకు అది ఇక్కడికి 1 టౌన్ కి వచ్చేటప్పటికి 9 నెలలు పడుతుందమ్మా. మీ ఇంటిలో సెప్టిక్ ట్యాంక్ అనేది అవసరం ఉండదు. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాటర్ లో ఇంట్లో ఉంచిన వేస్ట్ వాటర్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి వెళ్తుంది. తర్వాత యథావిధిగా దోమలు అనేవి ఉండవండి తాడేపల్లిగూడెంలో. మనకు ఓన్లీ బోధులు ఏమైనా ఉంటే ఆ టైంలో మీకు వర్షం వచ్చిన టైంలోనే నిండుతాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్షన్స్ ఇచ్చే టైంకి అప్పుడు రోడ్లు మళ్ళీ పగలు కొట్టాలి, ఇల్లు అన్ని మళ్ళీ పగలు కొట్టి పైప్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఇది ఒక రోజులో ఇల్లు కట్టరు కదా. ఈ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇవి జరుగుతాయి. అప్పుడు తప్పనిసరిగా రోడ్లన్నీ వేస్తారండి, ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఉత్తరాలు వదిలేరండి. తప్పనిసరిగా మన తాడేపల్లిగూడెంలో మొత్తం అన్ని ఊర్లో మొత్తం అన్ని వార్డులు కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు పట్టడం ఖాయం, ఇది మాత్రం తప్పనిసరిగా జరుగుతుందండి. అదే కాదు, మనకి నాన్నగారు హార్టికల్చర్ తీసుకొచ్చారు, కొత్త బ్రిడ్జ్ కట్టించారు, ఊర్లో ప్రశాంతత అనేది ఆయన తీసుకొచ్చిందే. రేపొద్దున గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం వచ్చిందండి. చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తాడేపల్లిగూడెం వచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా అది కూడా కడతారు, అన్ని శాంక్షన్ అయిపోయి. క్రికెట్ గ్రౌండ్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా ఈ 5 సంవత్సరాల్లో కడతారు. మీరేమి ఇబ్బంది పడకలేదు, అనుమానం పడకలేదు. మా నాన్నగారు దమ్మున్న నాయకుడు చెప్పాడంటే చేసుకొస్తాడు. తాడేపల్లిగూడెంలో ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే మా నాన్నగారు వల్ల జరిగిందండి, మీరు అందరికీ తెలిసిందే. అది ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. ఈసారి కోవిడ్ లాంటివి లేదు కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఉండవు. మీరు తప్పనిసరిగా అనుమానం పడకలేదు, అందరూ మీరు తప్పనిసరిగా ఫ్యాన్ కొట్టుకోండి. జై జగన్, జై జగన్, జై జగన్.